Hey. मीडिया मित्रुलंदरिकी नमस्कारम। डिसेंबर 3 2009 श्रीकांताचारी अमरुडैंडु। ई रोजु डिसेंबर 3 2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు। కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా। ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆలోచనని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పుని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిండ్రు, బాధ్యతను పెంచిండ్రు। శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ఆనాటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ముద్దుబిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరా గాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు, కుటుంబ అనుబంధం ఇది। ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము, మీకు ఏ అవసరం వచ్చినా